అత్యాశపరుడైన రైతు. ఒక ఊళ్ళో రఘు అనే రైతు ఉండేవాడు. ఆ ఊళ్ళో అందరికంటే అతని పంట చాలా బాగా పండేది. ఎందుకంటే అతను తన పొలంపై చాలా శ్రద్ధ చూపేవాడు, అలాగే కష్టపడేవాడు. నా పొలం ఎంత బాగా పండిందో, ఈసారి నా పొలం నాకు మంచి ఆదాయం తెచ్చిపెడుతుంది. సరిగ్గా రఘు పొలం ఎదుటే బోసు పంట కూడా ఉండేది. బోసు ఎప్పుడు రఘు కష్టం అతని సంపాదన చూసి చాలా కుళ్ళుకునేవాడు. అసలు ఈ రఘు ఏమనుకుంటున్నాడు, ఈసారి ఎలాగైనా సరే నా పొలం పాడవకుండా నేనే కాపాడుకుంటాను. ఇక ఇద్దరి పంట రెడీ కాగానే ఇద్దరు తమ ధాన్యాన్ని అమ్మడానికి సిద్ధపడతారు. ఇద్దరికి కూడా ఆ ధాన్యాన్ని అమ్మితే మంచి లాభం వస్తుంది. ఆ దేవుడు దేవల్లా, ఈసారి నా పంట బాగా పండింది. కానీ బోసు ఈసారి కూడా నిరాశ చెందుతాడు. ఇదేందో బైదే, నేను ఇంత పంట మినా ఇంత కొంచెమే లాభం వచ్చిందే, నేను ఇంకా ఏదైనా కొత్తగా ఆలోచించాలి. బోసు చాలా అత్యాశపరుడైపోయాడు. అతనికి కేవలం డబ్బులు బాగా సంపాదించాలి. అందుకే మరునాడు అతను బియ్యంలో రాళ్ళు వడ్లు బాగా కలిపేస్తాడు. దాంతో సంచీల బరువు కూడా బాగా పెరిగిపోతుంది. మరునాడు అతను సిటీకి వెళ్ళినప్పుడు అతనికి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇక బోసు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాడు. అయితే ఒకరోజు రఘు బోసు అలా రాళ్ళు బియ్యంలో కలపడం చూస్తాడు. చూసి ఆశ్చర్యపోతాడు. అరే బోసు, నువ్వు అసలేం చేస్తున్నావు? ఇది చాలా తప్పు కదా, ఇలా నువ్వు చేయకూడదు. నువ్వు నోరు మూసుకో, ఇక్కడి నుంచి వెళ్ళి ముందు. బోసు రఘు మాటలు అస్సలు వినడు. ఇలాగే కొనసాగిస్తూనే ఉంటాడు. అప్పుడే ఒకరోజు హఠాత్తుగా అక్కడి రాజుగారు మారువేషంలో ఊళ్ళోకొస్తాడు. రైతుల కష్టం అలాగే మంచి ధాన్యం గురించి తెలుసుకోవడానికి రఘు బోసుల ధాన్యం కొనడానికి ముందుకొస్తాడు. ఇక రాజమందిరం వెళ్ళి రాజుగారు ఇద్దరి సంచులను తెరిపిస్తాడు. రాజుగారు బోసు సంచి లోపల బియ్యంలో రాళ్ళు కలపడం చూసి చాలా ఆశ్చర్యపోతాడు. చూడు బోసు, నువ్వు చేసిన తప్పు మాకు తెలిసిపోయింది. నీ ధాన్యంలో మాకు రాళ్ళు దొరికాయి. నువ్వు మరీ ఇంత స్వార్థపరుడివే, కాబట్టి నీకు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. అలా రాజుగారు బోసుని శిక్షిస్తాడు. రఘుకి మంచి బహుమతిని కూడా ఇస్తాడు. అత్యాశ పెదవికి చేటు. If you enjoyed this story, please like and subscribe our channel and press the bell icon to get future updates. And don't forget to comment.